లింగ స్వామి చాలా థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను అంటే మాకు ఇప్పుడు ఆఫీస్ టైము, అంటే నేను లింగస్వామికి నో అని చెప్పొచ్చు, నాకు ఆఫీస్ టైం నేను రాలేను బ్రదర్ అని. కానీ నా వాళ్ళు నా మీటింగ్, లింగస్వామి నన్ను పిలిచాడు, నాకు కేవలం ఒక వన్ అవరే అవకాశం ఇచ్చాడు, కేవలం 1 అవరే అన్న ఈ మీటింగ్ ఉంది రమ్మని. సో బేసికలీ అలాంటి ఫీలింగ్ ఉండాలి, కసి ఉండాలి. మనం మన ఏదైతే మన చరిత్ర, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న బాధలు, వాటిని చూసి కసి పెంచుకోవాలి. నేను నిజంగా నా జీవితంలో అమెరికకు రావడం అనేది కూడా కర్సే. అంటే ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా, ఇక్కడెక్కడో 10,000 మైల్స్ దూరంలో కూర్చొని అక్కడ ఒక రేప్ జరిగిన, అక్కడ ఒక మర్డర్ జరిగిన, అక్కడ ఎవరన్నా ఎవరిని కొట్టినా, అక్కడికి ఎవరన్నా అన్యాయం జరిగిన ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ కన్నీళ్ళు వస్తాయి. సో ఈ మన చుండూరు కానీ, ఇంకా లక్ష్మీపేట కానీ, ఈ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ భవిష్యత్ తరాలకు. మా నాకు ఆఫీస్లో ఒక మేనేజర్ ఉండేవాడు, ఒక 10 సంవత్సరాల కింద జరిగిన సంఘటన. నాకు ఇంకొక ఒక తెల్ల ఆయనకు ఒక చాలా పడరాకపోతుండే, కొట్లాడుతుండేవి. ఒక ఇన్సిడెంట్ వల్ల నేను చెప్పాను మా మేనేజర్ దగ్గరికి వెళ్ళి, నేను వాడితో ఇంకా నేను మాట్లాడాను. ఓకే, చాలా రూడ్గా బిహేవ్ చేస్తాడు, అసలు రెస్పెక్ట్ ఇవ్వడు, మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడు. అంటే మా మేనేజర్ ఏమన్నాడు తెలుసా, రోయ్ ఎప్పుడైనా ఎక్కడైతే నువ్వు స్ట్రగుల్ అవుతావో జీవితంలో, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలా, ఆ వ్యక్తిని ఎలా ట్యాకిల్ చేయాలి, ఒక జరిగిన సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ఇంపార్టెంట్. ఈ సంఘటనల ద్వారా మరి ఏమో కానీ, ఏమన్నా ప్రీతి కానీ లావణ్య కానీ, ఈ సంఘటనల ద్వారా ఒక సొసైటీ మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంత మంచి అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్లకు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రాయండి, మీకు వీలైతే పల్లెటూళ్ళకి వెళ్ళండి, మీ అనుభవము, మీకున్న ఏదైతే నాలెడ్జ్, చరిత్ర మీద ఉన్న కమాండింగ్ ఇప్పుడున్న పిల్లలకు చాలా అవసరమండి. ఇప్పుడున్న పిల్లలకు ఈయన ఒకటి, ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆగస్ట్ 15th, ఆ తర్వాత 26 జనవరికి నేను గాంధీ జయంతి, ఈ మూడు జరిగినప్పుడల్లా గాంధీ తాతకు పూలదండి వేస్తుంటుంది. నేను ఒకరోజు మా అమ్మని అడిగిన, అమ్మ ఈ రెండు పక్క పక్కన ఉన్నాయి, ఈ మూడు పండుగలకు ఓన్లీ గాంధీ తాతకు ఫోటో వేస్తాం. నేను అప్పుడు అంటే 5-6 తరగతి ఉన్నా, అంటే ఆ టైంలో అసలు ఆ అంబేద్కర్ ఎవరో నాకు తెలియదు ఆ రోజుల్లో, దాదాపు ఇది ఒక 35 సంవత్సరాలు వేసుకో. కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో అంబేద్కర్ అంటే నాకు ఒక బావమరిది ఉంటాడు, వాళ్ళ పిల్లోడు ఒక 3-4 ఇయర్స్ కూడా ఉంటాడు, ఆ పిల్లోడు అంబేద్కర్ పాటలకు, అంబేద్కర్కు సంబంధించిన వాటికి డ్యాన్స్ చేస్తుంటాడు. ఈ ఒక టెక్నాలజీ వల్ల ఏదైతే సాఫ్ట్వేర్ కానీ, ఏదైతే ఈ టీవీలో చేంజెస్ వచ్చిన వల్ల, ఈ అంబేద్కర్ మీద, అంబేద్కర్ రాసిన లిటరేచర్ మీద చాలా అవగాహన వచ్చింది. సో ఈవెన్ మేము ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్లో ఇంజనీరింగ్ చేసేటప్పుడు అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి కూడా మాకు అవకాశం లేకుండే. రెండు విధాలు, ఒకటి లెఫ్ట్ కంప్లీట్గా హైజాక్ చేసింది, రెండవది ఒక సైడ్ ఈ తెలుగు యువత, ఏబీవీపీ వాళ్ళతో బయట 2004-2005లో జరుపుకున్నాం. అంటే ఎంత యూనివర్సిటీ సిస్టంలో కూడా చాలా డంకులు ఉండే. సో నాకు ఒకటండి, వీఆర్ మేకింగ్ ప్రోగ్రెస్. మనము ఈ ఈ లాస్ట్ 30-40 సంవత్సరాలు మనము చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం. మన గ్రోత్, మన డెవలప్మెంట్ అనేది మన చేతిలో ఉంది. మనం ఎందుకండి, వాడు మాల, వాడు మాదిగా, మళ్ళీ వాడు దక్కలి, వాడు ఇది. రిజర్వేషన్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. రిజర్వేషన్ కావాలా వద్ద అనేది తప్పరే టాపిక్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుసా, మనమందరం ఒకతాటికి రావాలి, మనమందరం ఒకతాటికి రావాలి. దయచేసి ఒకటే రిక్వెస్ట్ అండి, చరిత్రలో ఏదైతే జరిగిందో వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి ముఖ్యం. మనకు ఇప్పుడు యూనిటీ కావాలా, వీఆర్ యునైటెడ్ ఇన్ స్ట్రగుల్స్ బట్ డివైడెడ్ విత్ అవర్ ఈగోస్. ప్రతి ఒక్కళ్ళకి ఈగోలే. మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకొని, నేను వాళ్ళని
నేను మాదిగోని, నేను ఎరకలోని, నా సమాజం కోసం ప్రతి ఒక్కడండి మాట్లాడగానే ఫస్ట్ సబ్ క్యాస్ట్ చూస్తాడు. ఎక్కడ సబ్ క్యాస్ట్ అండి? అరే నీకున్న బాధలు నాకున్న బాధలు ఒకటే. సో ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన కష్ట, అరే నీ కష్టాలు నా కష్టాలు రెండు ఒకటే, నీ ఉద్యమాలు నా ఉద్యమాలు ఒకటే, నీ ఆశ నా ఆశ ఒకటే. నీ ఆశ నా ఆశ ఏమనుకుంటున్నావు అంటే బతకాలి. ఒక చిన్న పిల్లోడికి మనకు జ్వరం వస్తే ఎంత కష్టపడతాం తెలుస్తా? ఒక తండ్రిగా నేను, నేను తండ్రిని, ఇద్దరు పిల్లల్ని పెంచాను. ఒక చిన్న పిల్లోడికి జ్వరం వస్తే ఎంత గోళీలు తీసుకొస్తాం, మందులు వేస్తాం, ఎన్నో వేస్తాం. జ్వరం వస్తే ఒక్కరోజు రెండు రోజులు వచ్చిపోయే జ్వరానికి ఇంత కష్టపడితే తరతరాలుగా పుట్టి పెరిగే పిల్లల కోసం ఏం చేయాలి? మనం ప్రాణం ఇవ్వాలి. ఒక్క రెండు రోజులు వచ్చిన జ్వరంకి ఎంత కష్టపడుతుంటే నీ పుట్టి పెరిగే పిల్లలకు, వాళ్ళ పిల్లల కోసం ఏం చేయాలి? ప్రాణం ఇవ్వాలి. అంటే సూసైడ్లకు నేను సారీ, ప్రాణం ఇవ్వాలంటే మనలో ఉన్న సర్వస్వాన్ని పెట్టాలి, సూసైడ్ చేసుకోకూడదు. అండ్ నక్సలైట్స్ కూడా కాకూడదు. ఆ రోజుల్లో ఏంటంటే వాళ్ళకు జనస్రవంతిలో ఉండి మాట్లాడడానికి వాయిస్ లేకుండే కాబట్టి అరుణ్లోకి వెళ్ళిపోయారు. అందుకేనేమో వాళ్ళు ఇప్పుడు కొత్త వర్డ్ ఏమంటున్నారు, అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు. ఫైన్, ఇట్స్ ఎ గుడ్ వర్డ్. అరే మంచితనం కోసం ఏ పేరన్నా పెట్టాను మన మీద. నేను మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ ఎమోషనల్. ఓకే, ఈ క్యాస్ట్ ఇండియాతో ఆగిపోలే. క్యాస్ట్ అమెరికాకు వచ్చింది. ఇక్కడ పుట్టిన ఇద్దరు పిల్లలు మాల అమెరికాలో క్యాస్ట్ లేదు. అమెరికాలో పుట్టిన నా పిల్లలు మాల ఎట్లా అవుతారు? తెలుగు తీసుకొచ్చిండా? కాదు. మాధవరావు సార్ ఏమన్నాడు తెలుసా? కాకి మాధవరావు రాయి, నువ్వు చంద్రమండలంకి వెళ్ళిన అన్ని క్యాస్ట్ నీతో వస్తుందని చెప్పాడు. మనకు కావడానికి, ఈనా బతకడానికి మనలో చాలా మంది కుటుంబాలు తెలుసా ఇప్పటికీ తిండి కోసం కూలీ చేయాల్సి వస్తుంది. సో తిండి కోసం, షెల్టర్ కోసం, ఆ తర్వాత ఎడ్యుకేషన్ అండి. ఇప్పుడున్న పబ్లిక్ యూనివర్సిటీస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినాయి. నేను చదివినప్పుడు ఉస్మాని యూనివర్సిటీలో 91-95లో ఉస్మాని యూనివర్సిటీ ఇమ్మీడియట్గా ఐఐటి కింద వస్తుండే. ఇప్పుడు ఉస్మాని యూనివర్సిటీ టాప్ 10లో లేనే లేదు. ఎందుకు తెలుసా? స్టాఫ్ లేదు. అండ్ హాస్టల్స్ తెలుసా, మేమున్నప్పుడే కూలిపోతుండే హాస్టల్స్. ఉస్మాని యూనివర్సిటీ ఎక్కడో వెళ్ళిపోయింది ఇప్పుడు. సో దయచేసి మీరు, నేను లాస్ట్గా ఒకటి మనం క్వశ్చన్ చేసుకోవాలండి. అంటే మీరు అనొచ్చు, అంటే మీరు కొందరు అనొచ్చు, ఎవరు ఇతను ఎక్కడో అమెరికాలో ఉంటాడు ఏం చెప్తాడు. నేను చెప్తున్నానండి, 10వ తరగతి నుంచి నాకు తెలిసి తెలియని వయసు నుంచి ట్యూషన్ చెప్పడము, నాకున్నది షేర్ చేసుకోవడం, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చిన తర్వాత, నా అమెరికాకి వచ్చిన తర్వాత నేను ఎక్కువ అంబేద్కర్ గురించి నేర్చుకున్నాను, చాలా ఎక్కువ నేర్చుకున్నాను. అరే ఈ సొసైటీ వల్ల నేను బెనిఫిట్ అయ్యాను. ఒక తల్లి తండ్రి కూలి చేసుకునే తల్లిదండ్రి, ఇప్పుడు నేనున్న నేను బతికే బతుకు చాలా మార్పు ఉంది. దానికి కారణం ఎవరు తెలుసా? అమెరికా కాదు. దానికి కారణము ఇండియా, భారతదేశము. దానికి కారణము మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆ రెండిటి వల్ల ఈరోజు నేను అమెరికాలో ఉన్నాను. జేపీ మోర్గన్ చీజ్ అంటే ఇట్స్ నంబర్1 కంపెనీ ఇన్ ద వరల్డ్. ఈ నంబర్1 కంపెనీ ఇన్ ద వరల్డ్ నేను పనిచేయడానికి అమెరికా కారణం కాదండి. నేను ఆ కంపెనీలో పనిచేయడానికి రిజర్వేషన్, నేను వాడుకున్న రిజర్వేషన్,
నన్ను ఎప్పుడు ప్రతిరోజు గుర్తు చేస్తుంది రిజర్వేషన్. రాయ్ నువ్వు రిజర్వేషన్ వాడుకున్నావు రాయ్, ఎస్ మనం గుర్తు పెట్టుకోవాలని. సో నేను నేను ఒక స్ట్రీమ్ రన్ చేస్తాను, మీకు ఈ యొక్క విషయం చెప్తాను. ఈ స్టడీ అబ్రాడ్ ప్రోగ్రామ్ అని మేము రన్ చేస్తుంటాము. పేపర్స్ ఎలా రాయాలి, జిఆర్ ఎట్లా రాయాలి, ఓకే, మీకు ఎవరన్నా మీ అన్నదమ్ములు కానీ అండ్ మీ పిల్లలు కానీ ఎవరన్నా అందరూ అంటే భారతదేశం వదిలి రమ్మట్లేదు, ఏంటంటే గ్రోత్ బాగుంటుందండి. గ్రోత్ అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ గ్రోత్ బాగుంటుంది. కొంత తక్కువ టైంలో ఎదగవచ్చు. యూనివర్సిటీ సిస్టమ్ చాలా బాగుంటుంది. అండ్ ఎదిగిన తర్వాత కూడా లేదు నేను దేశ సేవ చేయాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, ఇండియాకి వెళ్ళి మనకి ఇష్టమైన ఏరియాస్లో వర్క్ చేయొచ్చు. ఇంకా చాలా ఎక్కువ విషయాలు మాట్లాడచ్చు, కానీ ఈ అవకాశం ఇచ్చిన లింగస్వామికి నాకు థ్యాంక్ యూ. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ మై హార్ట్.